ఎందుకు అంటే భాస్కర్ రెడ్డి గారికి వ్యతిరేకంగా మైనార్టీకి ఇవ్వాలనే ఉద్దేశంతో ఆడికినా అడ్డం వేశాడు వీళ్ళకి ఎవరికి రావద్దని చెప్పి మైనార్టీ పేరు చెప్పాడు ఆయన నవమాని తీసుకొచ్చి ఈయన పెట్టాడు ఆయన రాజశేఖర రెడ్డి కావలసికైనా రాగునడాల నంద్యాల మైనార్టీ ఇవ్వాలి నవమానికి వేయాలని నేనే పెట్టాడు అక్కడ చూస్తేనో ఆయనేమో మగ్బుల్ విషయాన్ని పేరు ఆయన చెప్తున్నాడు అంటే ఈయన మనిషికి రావద్దని మన మన పేరు చెప్పకుండా అడ్డం వేస్తున్నాడు కానీ కాలే ఢిల్లీలో ఆయన కర్నూలు జిల్లా వరకు వచ్చేసరికి పెద్ద ఆయన మీద వదిలిపెట్టేశారు అప్పట్లో పెద్ద ఆయన భాస్కర్ రెడ్డి గారి మీద వదిలిపెట్టడం వల్ల మాకు రాకపోయింది సరే రాకపోయినాడుగా పార్టీకే చేశాము ఆ రోజు మళ్ళీ తర్వాత ఎవరు అభ్యర్థి ఎవరు అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆ రోజు మక్బులు విషయం చేశారు మక్బులు గెలిచారా ఓడిపోయారు ఎక్కడ ఆడ గెలవడానికి ఛాన్స్ లేదు అప్పుడు ఎవరు ఆడ టీడీపీ అభ్యర్థి ఎవరు అప్పుడు అప్పుడు ఫరూక్ ఫరూక్ ఓకే ఫరుక్ ఉన్నాడు ఆ రోజు ఆ రోజు ఫరూక్ మండల్ స్పీకర్ మండల్ చైర్మన్ ఫరూక్ గారే అన్నారు ఆ రోజు ఫరూక్ గారే గెలిచారు తర్వాత రెండు వేల నాలుగుకి వచ్చేసరికి బాగా మా అన్న తిరిగాడు తర్వాత నేను ఎలక్షన్ దగ్గరికి వచ్చే కొద్దీ పల్లెలు నేను తీసుకున్నాను ఇన్ఛార్జికి అప్పుడు మా అన్న కూడా ఎందుకంటే నన్ను దూరం పెట్టాలి అప్పట్లో ఏముండేదంటే కొంచెం నంద్యాల వాళ్ళు కొంతమంది అంటే అంటే నా నా వయసు వాళ్ళు నా క్లాస్మేట్స్ అందుంటారు కొంతమంది కొద్దిగా మనకు పేరు రావడం ఇష్టం లేని వాళ్ళు ఉంటారు కొంతమంది లేకపోతే సేయో గ్లాసులు అనొచ్చు వాళ్ళను లేకపోతే ఏమైనా మాట్లాడచ్చు ఏమైనా ఏమైనా అనుకోవచ్చు సేవ విలాసులు కావచ్చు లేకపోతే లోపల విమర్శకులు అనవచ్చు వాళ్ళను ఆరోగ్యంగా వాళ్ళు కొంతమంది మా అన్నకి ఏం చెప్పారు ఫస్ట్లో మా అన్న తొంభై తొమ్మిది నుంచి కంటిన్యూ చేశాడు అట్లే చేస్తూ బాగా అన్న చక్రపాణ వచ్చినాడంటే ఇక్కడ పీస్ఫుల్ ఇది నంద్యాల ఆయన వచ్చినాడంటే కొంచెం గట్టి ఏదన్నా మాట్లాడితే ఇడ ప్రజలు ఇక్కడ వేరే రకంగా పోతుంది మెసేజ్ ఆయన వద్దు అది ఇది అని చెప్పి వాయిస్ కొద్దిగా కంచుకుంటాం వాయిస్ వద్దు అది ఇది అన్నారు నేను ఎవరిని కొట్టింది లేదు జీవితంలో తిట్టింది లేదు మనిషి ఏదంటే యథార్థంగా మాట్లాడుతున్నా గంభీరంగా మాట్లాడుతుంది తప్ప ఎవరిని నేను ఇంతవరకు దూషించింది లేదు ఎవరి అన్యాయంగా పోయింది లేదు నాకు ఇక్కడ వరకు ఏ రోజు వరకు కానీ ఏదన్నా వస్తే గట్టిగా అంట అంతవరకు ఎవరన్నా బెదిరించాలని చూడాలంటే భయపడను అంతవరకు గ్యారంటీ అంట అట్లా చెప్పడం వల్ల నేను చాలా రోజులు పోక ఒక ఎలక్షన్ దగ్గరికి వస్తున్నాయనే టైంలో ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ వన్ ఇయర్ ముందు అంతే మళ్ళీ నన్ను పిలిచాడు మా ఎన్నమా అన్న అప్పుడు అనిపించింది రేపు నాకు కనికి ఇబ్బంది అవుతుంది వీడు ఉండాలి నాకు అవసరం అనిపించింది అని చెప్పి నువ్వు రాని అని మళ్ళీ ఒకరోజు మా అన్నదంలో పంచాయతీ పెట్టాడు ఇట్లా షాపులో పెట్టి రా అంటే నువ్వే కదొద్దని నేను రానని నేను రాన రానంటే లేదు రా నువ్వు రావాలి అది నువ్వు పల్లెలకైతే సూట్ అవుతావు నీకు పల్లెల వాళ్ళకు నీకు మ్యాచ్ అవుతుంది టౌన్ వాళ్ళకు మ్యాచ్ కాదు నేను టౌన్ నువ్వు పల్లెలు చూసుకోవడాను అయితే నేను పల్లెలు చూసుకుంటే పల్లెలే చూసుకుంటా టౌన్ నాకు చెప్పాక అని చెప్పిన అదే విషయం జరిగిన తర్వాత నేను పల్లెలు స్టార్ట్ చేస్తే అంటే నా అంటే నా మాట తీరు కానీ అఫెక్షన్గా అంటారు అంత పల్లెలలో దగ్గరికి వెళ్ళి పేరుతో పిలవడము చేయడం పెద్దోళ్ళను గౌరవంగా చిన్న కొంచెం అట్లా పిలవడము ఎవరు నాన్న కొంచెం అఫెక్షనబుల్గా వెళ్ళడంలో ప్రజల్లో అది కొంచెం చాలా చేంజ్ వచ్చింది పల్లెల్లో అంత ఇంతవరకు ఆయన నందే చూసుకునేటోళ్ళు కాదు ఫరుగు గారు ఇట్లాంటి వాళ్ళు లెక్క పెట్టేటోళ్ళు కదా వీళ్ళు అంత రాజకీయంగా ఎంతసేపినా పెద్దరికంగా పోయేవాళ్ళు ఊరికి ఒకరిని పెట్టుకుండేది ఒకరు ఇద్దరు ఉండేది ఆ ఊరిలో వాళ్ళిద్దరు ఇద్దరు చెప్పినట్టు వినేది పోయేది నేను డెప్త్గా కింది స్థాయికి వెళ్ళాగిలి యూత్ నేను అప్పుడు నా వయసు చిన్న వయసు కదా రెండు వేల మూడు అంటే దాదాపు ఓ పద్నాలుగు సంవత్సరాల కింద అంటే నలభై ఏళ్ళు నాకు నలభై సంవత్సరాలు ఇప్పుడు యాభై నాలుగు మీకు యాభై నాలుగు నలభై సంవత్సరాలు అప్పుడు ఉన్నా కాబట్టి అక్కడ లైక్ చేసేవాళ్ళు లైక్ చేసి కొన్ని ఊర్లలో గ్రామాలలోకి వెళ్ళలేని గ్రామాలు ఉన్నాయి ఊర్లో ఒకటి నారాయణపురం అని చిన్నదేవలాపురం అని భీమవరం అని చెప్పి బ్రాహ్మణపల్లి అని చెప్పి ఇంకోటి ఇక్కడ మా బండాత్మగూర్ మండలంలోనే ఒక మా మండలంలో ఇంగో విలేజ్ ఉంది అది ఈ ఐదు విలేజ్లలో ఎవరు పెత్తనం అంత అంత ఎవరు పెత్తనం వాళ్ళది ఊళ్ళోళ్ళకి కూడా పోవాలంటే భయపడేవాళ్ళు